సో మొత్తానికి కల్వకుంట్ల కవిత గారికి మనం అనుకున్నట్టుగానే అందరూ ఊహించినట్టుగానే బెయిల్ మంజూరు కావడం జరిగింది. సో ఆమెను ఒక మహిళగా ఆమెకు ఉండాల్సినటువంటి హక్కులను మేము గుర్తిస్తున్నామంటూ సుప్రీంకోర్టు ఈడీ అలాగే సిబిఐ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దాదాపు 5 నెలల పైచిలుకు ఆమె తిహార్ జైల్లో గడపడం జరిగింది. సో తిహార్ జైలు నుంచి నిన్న రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో విడుదలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు కొద్దిగా భావోద్వేగానికి లోనైపోయినారు. కొడుకును పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆమె మీడియాతో కూడా 1-2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేసింది. ఏం మాట్లాడింది, ఆమె ఎలా వెళ్ళింది, ఏం కథ, ఏం జరిగింది అనేది ఒకసారి ఫస్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి పోదాం. నిన్న రిలీజ్ అయిపోయి ఆమె వచ్చింది. వచ్చిన సందర్భంలో ఏదైతే నిన్న విడుదలైన సందర్భంగా ఇక అందరు బయలు, అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు ఈ బెయిల్ ఇవాళ వస్తుంది ఖచ్చితంగా అనేటువంటి విషయం అందరికి తెలుసు కాబట్టి దాదాపుగా అందరు పోయి తీయన్న ఏడు అన్న ఇది ఎస్టర్డే మండేది మండే ఎప్పుడన్నా పోనీ అన్న పైకి ఇష్ట లొంగుబాటు. ఇదే కవిత గారు నిన్న ఏముందడా, కవిత గారు నిన్న రైట్ ఆమె రిలీజ్ అయినటువంటి సందర్భంలో మాట్లాడింది. మాట్లాడుతూ ఏమన్నదంటే, నేను కేసీఆర్ కూతుర్ని, అసలు నేను తప్పు చేయను, చేయలేదు. నన్ను నా పిల్లలకి, ఒక తల్లిని ఆడబిడ్డలకి ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్. నిన్న ఆమె రిలీజ్ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇక గమ్మత్ విషయం ఏంటంటే, చాలామంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎంపీలు, ఆ తర్వాత ఎమ్మెల్సీలు నిన్న ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనేటువంటి సందర్భంలో వాళ్ళందరికీ, అంటే దాదాపుగా మనం కూడా ఒక 4 రోజుల కింద చెప్తున్నాం 100% ఆమెకు బెయిల్ వస్తుంది అనేటువంటి మాట చెప్పుకున్నాం. దాదాపుగా కోర్టు కూడా ప్రజలు అనుకున్నట్టుగానే కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె కన్నీళ్లు పెడుతూ ఒక మాట చెప్పింది. మీరు తీసుకొని ఉండరా ఇవన్నీ ముందే. కన్నీళ్లు పెడుతూ ఒక మాట ఏం చెప్పిందంటే, ఒక తల్లిని బిడ్డలకు 5 నెలల నుంచి దూరంగా ఉంచి బంధించడం ఇది దుర్మార్గం అనే మాట చెప్పింది. అమ్మ కవిత గారు, నేను కూడా చెప్పదలుచుకున్న సేమ్ డైలాగ్ మీ నాయనకు పోయి చెప్పు. ఎస్ నాయన, మనం కూడా గతంలో చాలా మంది ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి క్రియేట్ చేసినాం, మనం కూడా అక్రమ కేసులు పెట్టినాం, మనం కూడా జైల్లో బంధించినాం, మనం కూడా హింసకు గురి చేసినాం. నాయన మరి నేను అనుభవిస్తే నాకు అర్థమైంది, నువ్వు ఇంకోసారి పొరపాటు చేయక నాయన అని చెప్పి మీ నాయనకు చెప్పు. చెప్తే అప్పుడు లెక్క సాఫ్ ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే, సరే కవిత గారికి బెయిల్ రావాల్సిందే, ఆమెని ఎక్కువ రోజులు బందీగా ఉంచడానికి కూడా వీల్లేదు. భారత రాజ్యాంగం మన చట్టాల ప్రకారం ఆమెకు బెయిల్ పొందే హక్కు ఉంది. సో మరి ఇది తప్పుడు కేసు అని చెప్పి
ఆమె చెప్తా ఉన్నారు. కేసు పెట్టిందేమో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఏది ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేసు కట్టిరు లిక్కర్ స్కామ్ అని చెప్పి. అటు సిసోడియా బయటికి వెళ్ళిండు, ఇటు ఈమె బయటికి వెళ్ళింది, కేజ్రీవాల్ ఇంకా లోపలనే ఉన్నాడు. సో ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటిస్తుందా, ప్రకటించే ఛాన్స్ ఉందా? మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కేసీఆర్ గవర్నర్గా పోతాడు, హరీష్ రావు కేంద్ర మంత్రి అవుతాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేటీ రామారావు అవుతాడు, ఇది జరగబోతుందని చెప్పింది సత్యమవుతుందా? ఒకవేళ అదే నిజమైతే భారతీయ జనతా పార్టీ బెయిల్లో సహకరించింది అనుకుంటే మరి మీరు మాట తప్పొద్దు, వాళ్ళకు కూడా మీరు మాట తప్పొద్దు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి వాళ్ళకి మీకు ఏం ఒప్పందాలు జరిగినాయి ఇంకా తనని మాకు సంబంధం లేదు, అయినప్పటికి కూడా మీరు మాట మీద ఉండుర్రి, మీరు మాట మీద ఉండి వాళ్ళకైతే ఏమైతే హామీ ఇచ్చారో, గత ఈ బెయిల్ రోజు కంటే ముందు ఒక వారం 10 రోజుల క్రితమే బాబమ్మడుదులు ఇద్దరు ఢిల్లీకి పోయి ఎవరెవరిని కలిసిరు, ఏం కథ, ఏం సెటిల్మెంట్ అయింది, ఏం లెక్క అనేది కూడా అవసరం లేదు. సరే వచ్చింది అయిపోయింది, బెయిల్ వచ్చింది అంతే. బెయిల్ వచ్చిన తర్వాత ఆమె నిందితురాలు మాత్రమే, ఖైదీ మాత్రం కాదు, నింద మోపబడ్డటువంటి మహిళ, నింద మోపబడ్డటువంటి మహిళ. అదేంది అయితే నింద మోపబడ్డటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఖైదీ మాత్రం కాదు, ఆమెకు హక్కులు ఉన్నాయి, రావాల్సిందే. కానీ ఆమె వచ్చిన తర్వాత పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్య ఏమైనా ఒప్పందం జరిగిందా అనేది మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ. వీళ్ళిద్దరు కష్టం పలించింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ కష్టం పలించింది అనేది బండి సంజయ్ గారి ఆరోపణ. ఇంకోవైపు కేటీ రామారావు సత్యం గెలిచింది అని చెప్పారండి. సరే ఇక కడిగిన ముత్యం లెక్క వస్తుందని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు అన్నట్టుగానే కడిగిన ముత్యం లెక్కనే వచ్చింది అనుకో. అవి ఎందుకంటే ఆడ బొచ్చడ వాన భారీ వర్షం పడ్డదట. సరే రాత్రిపూట ఆమె బయటకు వెళ్ళింది, వెళ్ళిన తర్వాత ఇవాళ ఏంది అనంటే నిన్న టీ న్యూస్లో ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 2:45 కవిత చేరుకుంటారు. అంటే ఇప్పుడు శంషాబాద్కు భారీ స్థాయిలో జన సమీకరణ చేసి తద్వారా ఒక భారీ ర్యాలీ నిర్వహించి ఏదో జరిగిపోయింది పొలిటికల్గా అనేటువంటి ఒక ప్రాపగాండా లేదంటే ఇంకొకటి సృష్టించాలనేటువంటిది సహజంగా బీఆర్ఎస్ పార్టీ ఈ కేసును వాడుకోవాలని చూస్తూ ఉంది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ర్యాలీ దారి పొడవునా ఇక దాని కథ వేరే ఉంటుంది, మీరు వేరే లెవెల్లో ఉంటుంది, మీరు చూడండి అక్కడ. అయితే నిన్న రిలీజ్ అయిన కవిత గారికి శుభాకాంక్షలు, మీరు మళ్ళీ జైలుకు పోకుండా ఉండాలి, కాబట్టి ఇక్కడ మీ కుటుంబం చేసినటువంటి తప్పులన్నీ ఏమైతే ఉన్నాయో మీరు ఇప్పటికి కూడా అప్రూవర్ గా మారొచ్చు, ప్రజలకు మారొచ్చు, మా అన్న మా బావి తప్పు చేసిండు, మా నాయన తప్పు చేసిండు, సరే నువ్వు చేయలేదంటున్నావు కాబట్టి నిన్నే నమ్ముదాం, చేయలేదని అనుకుందాం కానీ వీళ్ళు చేసినవి చాలా ఉన్నాయి, ఇటు కాళేశ్వరం వీలేశ్వరం చాలా ఉన్నాయి. సో వీటిలో కూడా మీరు ప్రజలకు అప్రూవర్ గా మారితే మంచిగా ఉంటుంది. ఎట్లాగో కోర్టుకు మారలేదు, కింగ్ పిన్ అని చెప్పారు మిమ్మల్ని, మీరే కీలక సూత్రధారి అని చెప్పారు కాబట్టి అది జరిగింది. సో లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, కవిత కవిత కవితకు బెయిల్ రావడాన్ని మీరు ఎలా చూస్తారు? సో మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కవితకు బెయిల్ రావడంతో మీకు ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ, నిరుత్సాహంగా ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ. జై తెలంగాణ అంటుంది ఏందనన్నా అంటే భారత్ అది మరి మన తెలది జై భారత్ మనది జాగృతి సంస్థ భారతదేశానికి చేసిరు, ఇది భారత రాష్ట్ర సమితి చేసిరు,
ఎందుకన్నా ర్యాలీ అంటే మరి ర్యాలీ చేయాలి కదా, తప్పదిగా ర్యాలీ చేస్తేనే కదా. లేకపోతే మాట వస్తుంది. విషయం ఏంటంటే నువ్వు చేసింది ఎంత బేకార్ పని అయినా సరే హల్చల్ చేయి, అంతే హల్చల్ చేస్తే పెద్దగా అవుతుంది అన్న. రైట్, మీ ఒపీనియన్ పోల్ చేయండి. కవితకు బెయిల్ రావడం వల్ల నిరుత్సాహం ఉందా అనిల్? లిక్కర్ డాన్ టూ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఇంకోసారి పోతుంది తెలంగాణలో మళ్ళీ వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందరితో రుణమాఫీ అవుతుందని అంటిది లిక్కర్ రాని. రైట్, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు కాసేపట్లో ఒక సంచలన విషయం కూడా చెప్తా. కవితకు బెయిల్ రావడంతో మీకు ఏమనిపిస్తుంది అంటే దాదాపుగా ఒక 1300 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు, 1400 ఓ 1500 మంది చూద్దాం. ఓ 1500 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఇప్పటికిప్పుడు. సో ఇప్పుడు కవితకు బెయిల్ రావడంతో మీకు ఏమనిపిస్తుంది అంటే సంతోషంగా ఉంది అనుకునే వాళ్ళు ఎంతమంది, నిరుత్సాహంగా ఉంది అనుకునే వాళ్ళు ఎక్కడ ఎంతమంది? సపోజ్ సంతోషంగా అనుకుందాం అనుకుందాం, కేవలం 16% మంది మాత్రమే సంతోషంగా ఉన్నారు. 16% మంది మాత్రమే సంతోషంగా ఉన్నారు ఆమెకు బెయిల్ వస్తే. నిరుత్సాహంగా ఉన్న వాళ్ళు 84% మంది ఉన్నారు. సో అంటే ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలకు ఎక్కువ సంతోషం లేదన్నట్టు ఆమెకు బెయిల్ రావడాన్ని పెద్దగా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. సో అది మనం ఏం చేయలేం. మీరు కోర్టు చెప్పిందంటే అది శిలాశాసనం కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాల్సిందే. నిరుత్సాహంగా ఉంది కవితకు బెయిల్ రావడంతో మీకు ఏమనిపిస్తుంది అంటే దాదాపు ఒక 2000 మంది ఓటింగ్ లో పాల్గొని నిరుత్సాహంగా ఉంది మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అంటే ఇంకా ప్రజలకి కోపం పోలేదు కేసీఆర్ కుటుంబం మీద అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఇక పటాకులు ర్యాలీలు మినిమం 1000 కార్లకు తక్కువ కాకుండా ఇక్కడ మనం శంషాబాద్ నుంచి చూడొచ్చు, జామ్ అయిపోతుంది ఎక్కడికక్కడ ఆమె రాక కోసం ప్రజలంతా చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్ గా కేటీఆర్ అరెస్ట్ అంటూ, కేటీఆర్ అరెస్ట్ సంగతి దేవుడెరుగు, ఆ జనవాడ ఫామ్ హౌస్ అయితే దానికి బుల్డోజర్ అయితే లేపితట్టే కొడతా ఉంది. అయితే ఇప్పుడు నిన్న మొన్న చాలా మంది లీడర్లు ఫామ్ హౌస్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అవి పంపించిన రైట్ ఒక్కసారి రైట్ ఇక్కడ చాలా కాలేజీలు ఇప్పుడు మొన్న పొంగులెట్ సీన్ అన్న కాలేజీ ఇల్లు ఎంపీఎల్ బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఎఫ్టిఎల్లో ఈ బఫర్ జోన్లో ఇల్లు కట్టిన దాని మీద ఎన్విరాన్మెంటల్కు సంబంధించిన విషయం ఇబ్బంది దాని మీద కోర్టులో అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో మందలిస్తే జస్టిస్ గారు ఇక మాటకు ముందు మాటకు ఎట్లుంది అట్లుంది అని నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను మీరు ఎంఐడి మినిస్టర్ గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను. ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండవ ఎంఐడి మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు ఆ ట్యూబ్లు యూట్యూబ్లు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంత మంది వస్తున్నారో అంత మందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళని ఒక కొత్త టేపు కొనుక్కొని రమ్మనండి. టేపు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టిఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్నా ఎమ్మటే పడగొట్టండి, ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. రైట్, ఇది విషయం. అయితే ఇక్కడ వివేక్ వెంకట స్వామి గారు ఇంకా కొంతమంది చాలా మంది కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏంది, అసలు
వీళ్ళు ఎందుకు పప్పులో కాలేసారు అనేది తెలవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఇది GO 111 కాపీ, ఇది ఇదిగో GO 111 కాపీ. వీళ్ళది ఒకవేళ ఇప్పుడు వాళ్ళకున్న ప్రమాదం ఏంటంటే, సపోజ్ ఇది పొంగులేటి గారి ఇల్లు అనుకుందాం, ఇది వివేక్ గారి ఫామ్ హౌస్ అనుకుందాం, ఇది ఇంకో మధుయాష్కి గారి ఫామ్ హౌస్ అనుకుందాం. ఇక్కడ ఇక్కడ ఇది FTL ఫుల్ ట్యాంక్ లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదంటే బఫర్ జోన్, బఫర్ జోన్. ఈ ఇక్కడ వీళ్ళ ఇల్లు గనక ఇక్కడ ఉన్నటువంటి చెరువు పూర్తిగా నిండితే వాటర్ ఇక్కడ దాకా వచ్చినాయంటే ఇది FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే. ఎస్, ఒకవేళ రాకుండా ఇది ఇక్కడ ప్రమాదం, ఈ చెరువు నిండడం వల్ల ఇక్కడ ప్రమాదం వస్తుంది అనుకుంటే ఇది బఫర్ జోన్ ఏరియా అయితే ఈ పరిధిలో ఉంటే కూల్చండి, ఒక్క ఇటుక పెడ్డున్నా కూల్చండి అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. అయితే ఇది మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ ఎక్కడుంది? బండ్లగూడ జాగీర్, హిమాయత్ సాగర్. హిమాయత్ సాగర్ లో అది 111 GO పరిధిలోనే ఉందా? హిమాయత్ సాగర్ పక్కన. ఏ ఊరు అది? రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ. ఈ జీవోలో క్లియర్గా ఉంది ఇది. బండ్లగూడ ఉంది, 39 సీరియల్ నెంబర్ బండ్లగూడ. అయితే బహదూర్ కూడా ఇది ఒక పేజీ. ఓకే, అయితే ఇక్కడ ఇదేమో FTL ఏరియా అవుతుంది, ఇదేమో బఫర్ జోన్ అవుతుంది. అయితే వీళ్ళకి తెలవాల్సిన విషయం ఏంటంటే ఈ 111 GO ఏం చెప్తా ఉందంటే, ఇగో 111 GO ఏం చెప్తా ఉందంటే, 60% ఆఫ్ ద టోటల్ ఏరియా షెల్ బి కెప్ట్ యాజ్ ఓపెన్ స్పేస్ అండ్ రోడ్స్ ఇన్ ఆల్ లేఅవుట్స్ ఓన్లీ. ఏడా లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేఅవుట్స్ లో మాత్రమే 60% ఏరియా ఓపెన్ గా పెట్టాలి. లేఅవుట్స్ అంటే ఎక్కడ? విలేజ్లలో మాత్రమే. ద ల్యాండ్ యూజ్ ఆఫ్ అబౌట్ 90% ఆఫ్ ద ఏరియా ఇస్ క్లాసిఫైడ్ యాజ్ రిక్రియేషనల్ అండ్ కన్వర్జేషన్ యూజ్ ఇన్ ద మాస్టర్ ప్లాన్. ద హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ షుడ్ టేక్ యాక్షన్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద 90% ఆఫ్ ద ఏరియా యాజ్ అగ్రికల్చర్ విచ్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫ్లోరికల్చర్. అయితే ఇక్కడ ఈ నాయకులు చెప్పే ముచ్చట ఏంటంటే, ఇది 111 GO పరిధి అనుకో, ఈ 111 GO పరిధిలో ఇక్కడొక విలేజ్, ఇక్కడొక విలేజ్, ఇక్కడొక విలేజ్, ఇక్కడొక విలేజ్, ఇక్కడొక విలేజ్, ఇక్కడొక విలేజ్, ఈ విలేజ్లు ఉన్నాయి. ఈ విలేజ్లలోనే 60% ఏరియా వదిలిపెట్టాలి. ఎస్, వదిలిపెట్టి విలేజ్లలోనే 60% ఏరియా ఈ లేఅవుట్లలో, విలేజ్ లేఅవుట్లలో వదిలిపెట్టాలి. కానీ మనకు నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే, నాకున్న ఫామ్లో 90% వదిలేసి 10%లో కన్స్ట్రక్షన్ చేసుకున్నా అని చెప్తా ఉన్నారు. ఇది రాంగ్. ఈ 10% నువ్వు ఇక్కడ చేయనీకి లేదు. ఈడ 90% స్పేసు మొత్తం 111 GO పరిధిలో 90% స్పేసు ఓపెన్ ఉండాలి, ఖాళీగా ఉండాలి. ఏది? అగ్రికల్చర్ ఉండాలి. ఈ 90% ఈడ నా ఫామ్ హౌస్ ఉంది, ఇందులో 10% కట్టుకున్నా అంటే కుదరదు. ఇది రాంగ్. కాబట్టి ఒకవేళ ఈ 111 GO పరిధిలో ఉన్నటువంటి అందరి నాయకుల ఇల్లు కూలగొట్టడానికి అర్హత సాధించినాయి అందరి. ఓకే, దీన్ని సవరించారు మళ్ళా. ఏది? కేసీఆర్ వచ్చి దీన్ని సవరించి ఏమంటాడంటే, జీవో నెంబర్ 69లో ఈ విలేజ్ ఉంది కదా, ఈ విలేజ్ పక్క పంటి ఉన్నటువంటి రిస్ట్రిక్షన్లు కొంచెం చేసి ఇంకొంచెం ఏరియా పెంచారు దీనికి, అంతే. కానీ ఇది కాదు, టోటల్గా ఇది కాదు, ఇది కాదు, ఇది అట్లే ఉంది. నీవు
గ్రీన్ ట్రిబ్యునల్ కి తెలంగాణ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము త్రిబుల్ వన్ జీవోని ఇంకా పగడబందీగా చేస్తూ ఈ జీవో తీసుకొచ్చినామని చెప్పింది తప్ప దీన్ని ఎత్తేస్తున్నామని చేయలే. కాబట్టి ఇప్పుడు ఏ లీడర్లే అయితే ఫామ్ హౌజులు ఉన్నాయో ఇప్పుడు ఈ జీవో ప్రకారం అవన్నీ గులగొట్టవలసిందే. మా పొంగులేటి సీన్ అన్న ఇటుక పెట్టి అంటాడు, ఒకవేళ మనది త్రిబుల్ వన్ జీవో పరిధిలో లేకపోతే సేఫ్, త్రిబుల్ వన్ జీవో పరిధిలో లేకపోతే ఈ రెండే వర్తిస్తాయి, త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉంటే ఇది కూడా వర్తిస్తుంది దీనికి. అప్పుడు మూడు మూడు థ్రెట్లు ఉంటాయి. ఈ మూడు విభాగాల నుంచి బయటపడితే అది బయటపడ్డట్టు, లేకపోతే అట్టిదే. ఇక నా అంచనా ప్రకారం ఇలా ఏ ఒక్క ఇల్లు కూడా లీగల్ కాదు. అది త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉన్నటువంటి వాళ్ళే, ఏవి కూడా నీకు లీగల్ కాదు. దాదాపుగా ఆ మ్యాప్ ఓపెన్ అయితే లేదు, అది పెద్దగా అవుతుంది, పెద్దగా అవుతుంది, మ్యాప్ ఓపెన్ అయితే లేదు. ఇగో హిమాయత్ సాగర్ ఏరియా అంతా, ఇగో ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ ఏరియాలో ఏం చేయనీకే లేదు. ఎడ ఈ మ్యాప్ పెద్దగా అయిపోయింది. ఇగో ఇదంతా ఏం చేయ, ఇగో ఇది కుంట, ఎక్కడన్నా విలేజ్ ఉంటే ఆ విలేజ్ దగ్గర మనకు బౌండరీస్ ఈ రకంగా వస్తాయి, ఈ రకమైన బౌండరీస్ వస్తాయి. పెద్దగా అయింది, దగ్గరకు అయితే లేదు. సో ఇట్లా ఇప్పుడు మన లీడర్లు చెప్తున్నటువంటి ముచ్చట ఏంటంటే, మేము 90% వదిలేసినాం, 10% కట్టుకున్నాం. తప్పు అది, మీకెవరు రాంగ్ గైడ్ చేసినారు, అది తప్పు. అట్లా చేయనీకి కూడా లేదు. మీరు కావాలంటే మాస్టర్ ప్లాన్లో, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో, హడా మాస్టర్ ప్లాన్లోకి వెళ్ళండి. హడా దాంట్లో మీకు ఆ మ్యాప్ దొరుకుతుంది, త్రిబుల్ వన్ జీవో చదవండి, లేకపోతే ఆ తర్వాత తెచ్చిన ఆర్డర్ కాపీ చూడండి. ఇప్పుడు విషయం ఏంటంటే, రంగనాథ్ గారికి నేను అడుగుతా ఉన్నా, మీరు బఫర్ జోను ఎఫ్టిఎల్ మాత్రమేనా లేకపోతే త్రిబుల్ వన్ కూడా చూస్తారా? ఓకే, త్రిబుల్ వన్ కూడా చూస్తారా? ఒకవేళ త్రిబుల్ వన్ చూస్తే, త్రిబుల్ వన్లో వీళ్ళందరూ ఉన్నారు, సగం అసెంబ్లీ అన్నీ ఉంటుంది, పెద్ద బడా బాబులు కూడా కంపెనీ అందరూ అన్నీ ఉంటారు, కంపెనీలు కూడా ఉంటారు. నిజంగా ఇప్పుడు రంగనాథ్ గారికి రాష్ట్ర ప్రజల నుంచి ఒక ఛాలెంజ్, ఈ త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఈ జీవోని వయలేట్ చేస్తూ నిర్మించినటువంటి, అంటే శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక నిర్మాణాలని మళ్ళీ ఒక దుకాణం ఉంటుంది. ఈ శాశ్వత నిర్మాణాలు కాదు కదా, నువ్వు ఆడ ఏం చేయనీకే లేదుగా, కానీ ఫామ్ హౌజులన్నీ వచ్చేసినాయి. కాబట్టి దీనిపైన ఇప్పుడు త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగించడానికి హైడ్రా పనిచేస్తుందా చేయదా, ఇది ప్రజలకు క్లారిటీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండోది మ్యాప్స్ ఉండే కన్నా ఫాతిమా కాలేజీకి సంబంధించి, ఫాతిమా కాలేజీకి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు, రంగనాథ్ గారు ఏమంటున్నారంటే, ఫాతిమా కాలేజు దాన్ని అది పక్కా చెరువులో, వాళ్ళు అసదుద్దీన్ వాయిసీ అక్బరుద్దీన్ వాయిసీ ఏం చెప్తా ఉన్నారంటే, కాలేజీ చుట్టే చెరువు దవ్వీరు అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ కాదు, ఈ ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో ఇది ఎప్పటిది, ఇగో మెల్లగా ఊడుపుకుంటూ వచ్చారు చూడు, ఇక చూడ్రి మెల్లగా కుడుపుకుంటూ వచ్చారు లోపలికి పోయింది. అది చెరువులే ఉంది, అది చెరువులే కట్టిరు, ఇగో అంది చెరువు, ఇది అంతా చెరువు, ఫ్రాక్చరింగ్లో కట్టిరు. ఈ ఫాతిమా కాలేజీని అక్రమ, ఈ ఆక్రమాలను ఏవైతే ఉన్నాయో దీన్ని కూలుస్తారా అంటే, రంగనాథ్ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు అలా చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువుకు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మేము ఆలోచిస్తున్నాం అనేటువంటి మాట చెప్పినారు. ఇక్కడ ఈ ఫాతిమా కాలేజ్ కానీ, తర్వాత ఇక్కడ అనురాగ్ కానీ, అక్కడ మల్లారెడ్డి కాలేజ్ కానీ, ఈ మూడిటిని కూల్చడానికి ఆలోచిస్తూ ఉన్నారట. కట్టేటప్పుడు లేని ఆలోచన, కూల్చేటప్పుడు ఎందుకు వస్తూ ఉంది? ఇప్పుడు ఈ మూడింటిని కూల్చడానికి పిల్లల చదువని మాట్లాడుతున్నారు. వేరే కాడికి తరలించండి, ఒకటి ఇంకొకటి వేరే కాడికి తరలించి కూల్చండి. ఇంకొకటి కమిషనర్ గారు, ఇంకొకటి కూడా విషయం ఏం ఆలోచించాలంటే, ఈ కాలేజీ పిల్లలు చదువుకుంటారు కాబట్టి వీళ్ళని వేరే దగ్గరికి పంపించేదాకా, ఈ అకాడమిక్ ఇయర్ దాకా ఉండవు, మంచిగా ఉండదు, సంతోషం. ఒకవేళ మీరు అంతా మనద దృక్పథంతో ఆలోచిస్తారు బాగుంది. మరి పేదల ఇండ్లు గూల కొట్టినప్పుడు వాళ్ళు కూడా ఇంకో ఇల్లు కట్టుకునే దాకా ఆగను, ఆగనుంటివి, ఎందుకు ఆగలేదు మరి? అది అట్లా పేదలు ఇల్లు, సరే తెలవక ఎవడో దొంగనో లంగనో అమ్మితే కొన్నారు, అయిపోయింది, కట్టుకుంటే అయిపోయింది, కట్టుకున్న తర్వాత మన ఇల్లు కూడా కొడుతుంది. మరి అది ఇంకో ఇల్లు చూసుకున్నాడా లేదా అని మాత్రం చూడలే మనం.
అక్కడ చూడండి ఎందుకు చూడాలి, అవసరం లేదు ఇక్కడ, ఎందుకు చూడాల్సిన అవసరం ఉంది? అక్రమం అక్రమే కదా. ఇప్పుడు 111 జీవో పరిధిలో ఉన్నటువంటి అన్ని ఫామ్ హౌస్లు అక్రమమే. రెండోది ఇక్కడ అసదుద్దీన్ ఓఐసీ కాలేజు, ఇటు అనురాగ్ అంటే పల్లరాజశేఖరరెడ్డి కాలేజు, అటు మల్లారెడ్డి కాలేజు, పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన కాలేజీలు ఏమో విద్యా సంవత్సరం ఆగమవుతుంది అని అడ్డుకుంటే, పేదోడు కొనుక్కున్న ఇల్లు గూలగొట్టిరు కదా, మరి వాడికి కూడా ఇంకో ఇల్లు ఉందా లేదా బిడ్డా అని అడిగినవా? ఇల్లు కట్టుకున్నదా అడిగిందా ఈ ప్రభుత్వం? కరెక్ట్ కాదు అట్లా. కానీ పెద్దోళ్ళకు న్యాయము, పేదోళ్ళకి ఇంకో న్యాయం కాకుండా, మీరు నిజాయితీ గల ఆఫీసరు, మీ వ్యవహారం పైన మాకు ఎలాంటి అనుమానం లేదు, మీరు చేసేటువంటి పని సక్రమమైంది, మీకు అవకాశం ఇస్తే అన్ని చేసి పెడతారు, కానీ రాజకీయ ఒత్తిళ్ళు ఏమన్నా ఉన్నాయా ఇవి ఇట్లా చెప్పమని? అంతే. దీనిపైన రంగనాథ్ గారు మాట్లాడతారని నేను అనుకుంటా ఉన్నా. రైట్, అందరికీ ఒకటేలాగా ఉండాల న్యాయం, రెండో న్యాయం ఉండకూడదు దయచేసి. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకునేలాగా కూడా అవకాశం ఇవ్వాలి కదా అట్లా అనుకుంటే, మరి ఇవ్వాలి కదా. అక్కడ ఇయ్యనప్పుడు ఇక్కడ కూడా అవసరం లేదు అసలు యాక్చువల్ గా. వీళ్ళకి ఏంటంటే బడాబాబులు, వీళ్ళు ఇప్పుడే ఈ నిమిషం తీసుకుపోయి ఇంకో దగ్గర షిఫ్ట్ చేసి ఆ కాలేజీ పెట్టి ఏదైనా చేసి దమ్మున్నోళ్ళు మస్తు పైకం కూడా అంతా సత్తా ఉన్న, రాత్రికి రాత్రి కొత్త కోర్సులు పుట్టించగలిగినటువంటి సత్తా ఉన్న కాలేజీ, యూనివర్సిటీలనే సృష్టించే సత్తా ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీ ఎందుకు ఉపేక్షిస్తా ఉన్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన నిజాయితీని, హైడ్రా తన నిజాయితీని నిరూపించుకోవాలా? అనురాగ్ యూనివర్సిటీని కూల్చాలా? మల్లారెడ్డి యూనివర్సిటీని ఆ సురారం చెర్లో కట్టింది కూల్చాలా? ఓవైసీది కూల్చాలా? అంతే. ఈ మూడింటిని కూలిస్తే హైడ్రా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక హైడ్రా రంగనాథ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఒకసారి వెలుగుదిన పత్రిక పోతే మనకు పిక్చర్ అర్థమవుతుంది ఏం జరుగుతా ఉందనేది. ఇగో ఫిరంగినాలపై జనవాడ ఫామ్ హౌస్ ప్రాథమికంగా నిర్ధారించిన ఆఫీసర్లు ఇరిగేషన్ రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఫీల్డ్ విజిట్, బుల్కాపూర్ నుంచి గోపులారం జనవాడ మీదుగా మణికొండ ఫిరంగి నాలా ఉండే మరోసారి జాయింట్ సర్వే చేస్తామని ప్రకటన. నాలా మీద జనవాడ ఫామ్ హౌస్ కట్టిరట. జనవాడ ఫామ్ హౌస్ కట్టేస్తే నాలాని మొత్తం పలగజీరు. అయితే ఈ జనవాడ ఫామ్ హౌస్ లో కింద నుంచి పోయినటువంటి నాలాని ఏదైతే రక్షించాలనుకుంటారో, ఈ నాలాని జనవాడ ఫామ్ హౌస్ మందం మాత్రమే ఓపెన్ చేస్తే కాదు, అటుకొనకు ఇటుకొనకు వెళ్ళాలి, ఆడికే నీడికి వెళ్ళాలి. ఆడికే నీడికి వెళ్తే అప్పుడు నిజంగా నాలా పరిరక్షణ కోసమే చర్యలకు ఉపక్రమించిరని ఒక సంకేతం పోతుంది, లేకపోతే ఇది కక్ష సాధింపు చర్య కింద అనుకుంటారు. అయితే ఇక్కడ ఫిర్యాదు వస్తే 111 జీవో పరిధిలోకి ఎంటర్ అవుతాం, ఫిర్యాదు కావాలంటే మేము చేస్తాం. ఎక్కడంటే అక్కడ, ఎక్కడంటే మీకు కావాలంటే మేము చేస్తాం. ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే మంత్రుల ఇండ్ల అయినా కూల్చేస్తాం. పల్లా మల్లారెడ్డి ఓవైసీల కాలేజీలపై ఎంక్వైరీ చేస్తున్నాం. ఆక్రమణలని తేలితే అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక కూలుస్తాం. ఎందుకు అకాడమిక్ ఇయర్ పూర్తయ్యారు? ఇంకో చోటికి షిఫ్ట్ చేయమని నోటీస్ ఇవ్వండి మీరు. ఇప్పుడు మన చాలా కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు చాలా మూతబడి ఆడబండి, ఆడికి పోయి ఆడ చదువు చెప్పించండి. మరి అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక కూలుస్తామనేమో మల్లారెడ్డి కాలేజీకి చెప్తారు, అనురాగ్ కాలేజీకి, ఓఐసీకి, పేదోడికేమో ఇల్లు పూర్తి వాడు కట్టుకునేదా కాగుతామని ఆగిండ్రా? లేదు కదా. అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లపై త్వరలోనే కేసులు. హైడ్రాకు ప్రభుత్వం ఫుల్ సపోర్ట్, సీఎం ఫ్రీడమ్ ఇచ్చారు. ఇక ఈ మాట చాలు, ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి చేయండి, ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఇక చేయండి. ఇకపై జంగిల్ రాజ్యం నడదు, చెరువులను కాపాడమే లక్ష్యం. వెలుగు ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, మీరు చేస్తున్న పని చాలా మంచిది, కాకపోతే అంటే కొందరు విషయంలో మాత్రం ఇంకో రకంగా ఉండొద్దు, అది లెక్క. ప్రతిపక్షాలే మా టార్గెట్ అనేది ఉత్తమ అటలు, మాకు ఎవరు టార్గెట్ కాదు, చెరువులను కాపాడమే మా లక్ష్యం. ఇప్పటికే 2 నెలల రిపోర్ట్ రిలీజ్ చేశాం. ఆ రిపోర్ట్ లో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారు, కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం వాళ్ళు ఎక్కువ ఉంటే బీఆర్ఎస్ నుంచి ఒక్కరే ఉన్నారు. ఇక హైడ్రాకు ఎక్స్ అంటే మెయిల్, వాట్సాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. మొన్నటి వరకు డైలీ 50 నుంచి 60 వరకు వచ్చేవి, కానీ ఇప్పుడు లెక్కలేదు, వేలల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. అన్నింటిపై విచారణ జరిపి అక్రమమని తేలితేనే చర్యలు తీసుకుంటామని రంగనాథ్ గారు చెప్పారు. ప్రస్తుతానికి తమ పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకే అని, కానీ ఫిర్యాదులు వస్తే 111 జీవో పరిధిలోకి ఎంటర్ అవుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఫిర్యాదులు చేస్తాము, ఫిర్యాదులు మేము చేస్తాం. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు కోరితే వారికి సపోర్టుగా రంగంలోకి దిగుతామని తెలిపారు. ప్రతిపక్షాలనే తాము టార్గెట్ చేస్తున్నామనేది ఉత్తమ అటే, తమకు ఎవరు టార్గెట్ కాదని, చెరువులను కాపాడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే మంత్రుల ఇండ్లైనా కూల్చేస్తామని స్పష్టం చేశారు. పల్లారాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి ఓవైసీల కాలేజీలపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. అవి ఎఫ్టిఎల్లో ఉన్నట్టు తేలితే అకాడమిక్ ఇయర్ ముగిశాక కూల్చేయడం ఖాయమని ఆయన తెలిపారు. అయితే ఇక్కడ
లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, మన ఒపీనియన్ కూడా అవసరం కాబట్టి. ఇక్కడ కవితకు బెయిల్ రావడంతో మీకు ఏమనిపిస్తుంది అంటే, నిరుత్సాహంగా ఉందని 79% మంది, సంతోషంగా ఉందని 21% మంది, అని దాదాపు 4,500 మంది పాల్గొన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ కాలేజీలను కట్టుకో, నువ్వు మంచి దగ్గర కట్టుకో, మంచి చేసి. చలో, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అసదుద్దీన్ మల్లారెడ్డి పల్లార కాలేజీలను ఎప్పుడు కూల్చాలి? తక్షణమే కూల్చాలనుకుంటున్నారా, ఏడాది తర్వాత కూల్చాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే లైక్ బటన్ని క్లిక్ చేయండి. రైట్గా, హైదరాబాద్ హైకోర్టుకు బడాబాబులు, ఇప్పటికే 200 పైగా పిటిషన్లు. మొన్న జన్మాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ అనుసరుడు, తాజాగా నీలిమా విద్యా సంస్థలపై హైకోర్టుకు పల్లారాయేశ్వరరెడ్డి. ఏం అనక ముందుకి ఎందుకు పోయినావు? గడిచిన 10 ఏళ్లలోనే అత్యధికంగా అక్రమ నిర్మాణాలు వెలిసినాయి. సో ఈ రకంగా హైకోర్టుకు పోతా ఉన్నారట. హైకోర్టు మొన్న క్లియర్ గా కేసీఆర్ కేటీఆర్ ఫామ్ హౌస్ విషయంలో, జన్వాడ విషయంలో చెప్పింది, మీరు చట్ట ప్రకారం ముందుకెళ్ళండి అని చెప్పింది. చట్టం ముందు అందరూ సమానంగా ఉండాలి, కొందరు ఎక్కువ, కొంతమంది ఎక్కువ సమానం ఉండొద్దు. అది ఆరోపి నేతల చెరలో చెరువుల స్పెషల్గా స్పెషల్ స్టోరీ. కబ్జా కోరల్లో చెరువులు, హైదరాబాద్ లో వెలుగు టీం ఫీల్డ్ విజిట్, 1,000 సరస్సుల హైదరాబాద్ ను కబ్జాలను కబ్జాదారులు చెరబట్టారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎవరు ఏమి చేయలేరనే ధీమాతో చెరువులను ఖతం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరా ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నది. ఇందులో ఆరోపేది కదా, నేను ఇచ్చిన ఫైల్ ఉండే కదా, అది ఓపెన్ చేయలేదా? ఓకే రైట్. ఇక ఇది హైడ్రా కథ. కవిత గురించి మాట్లాడుకుందాం. తిహార్ జైలు నుంచి కవిత రిలీజ్. లిక్కర్ స్కామ్ లో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. 10 లక్షల చొప్పున పూచీకత్తు, పాస్పోర్ట్ సమర్పించాలని ఆదేశం. విచారణ పూర్తయినందున జైల్లో ఉండాల్సిన అవసరం లేదన్న కోర్టు. 153 రోజుల తర్వాత జైలు నుంచి రిలీజ్. నేను మండిదాన్ని, జగ మండిం చేశారు. నిజంగా వాస్తవానికి జైలుకు పోయి వచ్చినోడు, ఏముండదన్న. అంతే నిజంగా, ఎవరికి భయం? భయం ఏడిగా జైలుకు పంపిస్తారేమో, జైల్లో పెడతారేమో భయం. ఆడి పోయి వచ్చినోనికి ఏముండదు. ఇక జీవితంలో ఒక్కసారన్నా ఒక 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 10 రోజులన్నా ఉండిరాడు. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే అట్లాంటి తప్పు చేయమని కాదు, తప్పు చేయమని కాదు సుమా, కానీ అవకాశం ఉంటే, అవకాశం ఉంటే ఏదన్నా కేసులో గీసులో పెడితే లేదు సార్ నేను జైలు పంపించి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, జైలుకు పోయి వచ్చిన వాళ్ళు, నిజంగా కవిత గారు చెప్పింది కరెక్ట్, నేను మొండిదాన్ని జగమొండిని చేశారు. జైలుకు పోయేస్తే జగమొండి అవుతారు, నిజంగా చెప్తా ఉన్నాగా. ఇక వానికి ఏ భయం ఉండదు, ఇక ఇదే కేసు, అదే పోలీసులు, ఇదే జైలు కదా, అంతే. ఇక ఇంతకు మించి ఏమైతే ఉండదు కదా అనేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అవుతుంది. తిహార్ జైలు వద్ద భర్త అనిల్ కొడుకు ఆదిత్య కేటీఆర్ తో కవిత. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకు వడ్డీతో సహా చెల్లిస్తా కవిత. జైలు బయట కుటుంబ సభ్యులను చూసి కంటతడి పెట్టుకుంది కవిత. నిజంగా ఒక తల్లికి 5 నెలల పాటు దూరం చేసింది భారతీయ జనతా పార్టీ. సరే, దూరం చేసింది వాళ్ళే, దగ్గర చేసింది మళ్ళీ వాళ్ళే, మేము కాదంట్లేం. కాకపోతే ఏంటంటే, కవితను అంతకాలం పాటు జైల్లో పెట్టి మరి సాధించింది ఏంది అని అంటారా? భారతీయ జనతా పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కంటే బీఆర్ఎస్ కొంత స్ట్రాంగ్ ఉండే ఏది పార్లమెంట్ ఎన్నికలు, కానీ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ తనకు తాను సూసైడ్ చేసుకుంది. కారణం ఇక్కడ అంతే అక్క, ఈమె రిలీజ్ కావడం కోసం కేసీఆర్ ఎప్పుడో గురుదక్షిణ కార్యక్రమాలు చేసేసిండు. ఇక ఐసీసీ చైర్మన్ గా జైషా, ఐసీసీ కొత్త చైర్మన్ గా జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ ఏక సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన 1 డిసెంబర్ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఇండియా తరఫున ఈ అత్యున్నత పదవిని చేపట్టిన 5వ వ్యక్తిగా జైషా రికార్డులకు ఎక్కిండు. అమిత్ షా కొడుకు జైషా, ఆయన వాస్తవానికి పల్లారాయేశ్వరరెడ్డిని రైతు సమన్వయ సమితి అధ్యక్షుని చేసి, ఆయన వ్యవసాయం చేసేది లేదు, నాగలు పట్టింది లేదు. ఈయన క్రికెట్ రాదు,
కానీ ఐసీసీకి అధ్యక్షుడు. ఇట్లా ఏ రంగంలో ప్రతిభ ఉందో ఆ రంగంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పెడితేనే బాగుంటుంది. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పెట్టిరు, ఆయన వ్యవసాయదారుడు, ఓ రకంగా అది ఓకే. కానీ ఇక్కడ ఏ సబ్జెక్టుతో ఆ ఆటతో సంబంధం లేనటువంటి వ్యక్తులను చేస్తే ఇట్లే ఉంటుంది అన్నట్టు. రేషన్ హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహణ సీఎం రేవంత్ రెడ్డి. హెల్త్ డిజిటల్ కార్డులకు గ్రామాల్లో శిబిరాల ఏర్పాటు. సీజనల్ వ్యాధులపై అలర్ట్ గా ఉండండి, లేదంటే సస్పెన్షన్ తప్పదని హెచ్చరిక. మంత్రి దామోదర్తో కలిసి సీఎం హైలెవెల్ రివ్యూ. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు హెల్త్ కార్డులు జారీ చేసేందుకు సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రమంతా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇకపై రేషన్ కార్డులకు హెల్త్ కార్డులకు లింకు ఉండదని, వేర్వేరుగా జారీ చేస్తామని చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు. అన్ని గ్రామాలు వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. సో ఇది రేషన్ కార్డులు హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన మళ్ళీ పెడతారంట. ఇక బీసీ కమిషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్. 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన. ఈ నెల 31 ముగియనున్న గడువు. చైర్మన్ రేసులో గోపిశెట్టి నిరంజన్. 3 సభ్యులను నియమించే అవకాశం ఉందట. బీసీ కమిషన్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ కమిషన్ ఏదైతే వకులాభరణం కృష్ణమూర్తి గారు ఉన్నారో ఆయన పదవికాలం అయిపోతా ఉంది. ఈ 31 కొత్త కమిషన్ వస్తుంది. ఇక దానికి గోషమహల్లో ఉస్మానియాకు కొత్త బిల్డింగ్. 32 ఎకరాల్లో హాస్పిటల్ నిర్మాణానికి నిర్ణయం. 22 జిల్లాల్లో జిల్లా సమాఖ్య బిల్డింగ్స్ కు ఎకరం చొప్పున స్థలం. వచ్చే ఏడాదిలోపు కొత్తగా 15 నర్సింగ్ కాలేజీలకు భవనాలు. ఈసారికి అద్దె భవనాల్లో నిర్వహించేలా ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం. ఇప్పుడు మనం కొత్త కాలేజీలు, కొత్త ఇంటిగ్రేటెడ్ కాలేజీలని కట్టుడు కాకుండా ప్రస్తుతం ఉన్న దాంట్లో ఫస్ట్ సౌకర్యాలు మెరుగుపరచుది. ప్రస్తుతం ఇప్పుడు విషయం ఏంటంటే ప్రజలకు కూడా అప్పట్లెక్క లేరు. ప్రజలు అర్థమవుతుంది ఈ మట్టి పని తట్ట పని బట్టి అంటే కథం ఈ ఆ పనికి అన్నట్టే అర్థమవుతుంది ప్రజలకు కూడా. కాబట్టి ఇప్పుడు మొన్ననే గడ ఒక పేపర్లో వార్త వచ్చే నిజామాబాద్లో కూర లేక కారం పెట్టి తినబెట్టిన పోరగాళ్ళకి. ఇక్కడ ఒక్కొక్కటి బాత్రూములు లేక స్కూళ్ళు హాస్టళ్ళు సత్యనాశనం అయిపోయి ఉన్నాయి. వాటికి నిధులు కేటాయించి వాటిని బాగు చేయండి ఫస్ట్. ఆ తర్వాత కొత్తవి కడితే ఏమీ జరగదు ప్రజలారా. కొత్తవి కడితే ఏం లేదు, కమిషన్లు వస్తాయి అంతే అధికారులకు. లేకపోతే ఇంకా కొంతమంది బుక్కెత్తందుకు పనికి వస్తుంది తప్ప ఈ కొత్త వాటితో కొత్తగా వచ్చేది ఏం లేదు. ఈ పాత వాటిని ఫస్ట్ చక్కగా చేయండి. బాత్రూమ్ లేని వాటికి ఇవ్వండి. ప్రతి స్కూల్కి గ్రాంట్ ఇవ్వండి. ప్రతి స్కూల్కి ఒక 50 లక్షల గ్రాంట్ ఇవ్వండి. రాష్ట్రంలో మొత్తం స్కూళ్ళు మారిపోతాయి. గవర్నమెంట్ స్కూళ్ళు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో 20 స్కూళ్ళ పంతులు లేడు, చదువు చెప్పే సార్ లేడు. ఈ కొత్త కట్టవలసిందే. ఉస్మానియా హాస్పిటల్ కొత్త కట్టాల్సిందే, అన్ని కట్టాల్సిందే. కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి హాస్పిటల్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక రాత్రి బీసీలకు ఏది ఇది అమలు చేయాలని చెప్పి, ఏది బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి వాళ్ళు దీక్ష చేస్తా ఉన్నారు. ఎవరు బీసీ సిద్ధేశ్వర గౌడ్ సిద్ధేశ్వర్ అన్న, ఇంకా సంజయ్, ఇట్లా చాలా మంది దీక్షలు చేస్తా ఉన్నారు. వాళ్ళు దీక్షలు చేస్తా ఉంటే రాత్రి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో నేల మీద పడుకోబెట్టిరు. వీళ్ళని చూసుకో, ఇక నేల మీద పడుకోబెట్టిరు. ఇప్పటికి దీక్ష కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 62% ఉన్న బీసీలారా, మన బతుకుల కోసం ఇగో బతుకులు పనంగా పెట్టి ఆహారం లేకుండా 4 రోజులు ఇవాళ గాంధీ హాస్పిటల్లో పడుకొని ఉన్నారు. ఎస్, ఆమరణ దీక్ష చేస్తున్నారు. వీళ్ళు నీకు దీక్ష చేస్తే ఆడికేనెత్తుకపోయి ఓ పోలీస్ స్టేషన్ లో, ఆడికేనెత్తుకపోయి ఇంకో పోలీస్ స్టేషన్, ఆడికేని ఇంకో పోలీస్ స్టేషన్ లా చెప్పకుండా ఇట్లా సూరారం పోలీసులు రాత్రి ఎత్తుకపోయి మళ్ళీ గాంధీ హాస్పిటల్ పడేసారు. ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళంతా, ఏ జాతుల కోసం చేస్తా ఉన్నారు? పోయిరాపోరా గాంధీ దావఖానా కాడ ఉన్నారు, మద్దతు తెలిపాల్సిన అవసరం లేదు ఎవరికి. పోయిరాపోరి బీసీ లీడర్లు ఎవరెవరైతే ఉన్నారో, పిల్లల చదువు లాగమైతున్నాయి, పోయి చూసిరాపోరి. ఇక్కడ నేను నిన్న ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారి కార్యాలయం పోయినా, పాపమైన ఏదో అడావిడి పని ఉందని వెళ్ళిపోయినాడు. ఇక్కడ జరిగిన కథ ఈ చూడు, ఈ ప్రజలారా జర బాగా గమనించండి. ఇది ఇగో తెలంగాణ గవర్నమెంట్ పోర్టల్లో, ఇక ఈ సర్వే ఉంది.
ఎంత భయంకరంగా ఉంటుందంటే చెప్తే, ఇగో చూడు ఎంత అరే ఇది ఈ టైప్లో వచ్చింది. ఇక్కడ ఈ సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం సమగ్ర సర్వే కుటుంబ లెక్కల ప్రకారం సమగ్ర కుటుంబ సర్వే చేపించింది అప్పుడు కేసీఆర్. దాని ప్రకారం ఏం చెప్పిందంటే ఓసీలు ఎంతమంది ఉన్నారంటే 6.98% మంది ఉన్నారని ఇప్పుడు అందులో డేటా ఉంది, మీరు చూసుకోరి. ఇట్లొస్తుంది కలర్ చేంజ్. 6.98% ఓసీలు ఉన్నారు తెలంగాణలోని సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తీసిరు. తీస్తే ఇందులో ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు ఒకటి లేదా ఒకటిన్నర పర్సెంట్ ఉంటారు వీళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు. ఈడబ్ల్యూఎస్ కూడా ఎట్లా మళ్ళా నీకు 100,000 స్క్వైర్ ఫీట్ కు ఎక్కువగా ఉండొద్దు, భూమి ఉండొద్దు, ఏది హైదరాబాద్ లో ఇల్లు ఉండొద్దు, ఆ తర్వాత 200 గజాలను మించకూడదు, గ్రామాల స్థాయిలో 5 ఎకరాలకు మించి భూమి ఉండొద్దు. ఇవి లెక్కలు. అయితే కేసీఆర్ ఏం చేసిందంటే ఈ లెక్కలన్నీ తీసిపారేసి కేవలం 8 లక్షల ఆదాయాన్ని పెట్టిండుగా. 8 లక్షల ఆదాయం లోపు ఉంటే మీకు ఈడబ్ల్యూఎస్ వస్తుంది అని పెట్టిరు. ఈ ఈడబ్ల్యూఎస్ మళ్ళీ ఎవరు ఎలిజిబుల్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలో రిజర్వేషన్ పరిధిలో లేని వాళ్ళే, ఇంకెవరున్నారు వాళ్ళే. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 6.98% ఉన్నటువంటి ఓసీల్లో ఇక ఇంతమందే ఎలిజిబిలిటీ ఉంటే ఉంటారు, కానీ ఈ 1.5%కి 10% రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు. 60%. నేను నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం సెక్రటరీ గారికి, అయితే దీంట్లో 1% వాళ్ళకేమో ఏది 1.5-2% వాళ్ళకేమో 10% రిజర్వేషన్ ఇస్తారు. బీసీలు 60% ఉంటారు, వీళ్ళకేమో 27% ఇస్తారు. అయితే నేను ఇదే అడిగిన, ఇందులో నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్లకు ఇవ్వాలి, నిజంగా పేదలైనటువంటి ఎకనామికల్ గా వీకర్ సెక్షన్ లో ఉన్నటువంటి ఓసీలు పేద రెడ్డి బిడ్డలకు గాని, పేద బ్రాహ్మణ బిడ్డలకు గాని, కోమటల బిడ్డలకు గాని ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలి కాదంటలేము. కానీ ఇక్కడ వీళ్ళు ఎంతుంటే కనీసం వీళ్ళ జనాభా మొత్తం ఇచ్చినా గానీ 6% అని ఇవ్వాలి, కానీ 10% ఇచ్చారు. ఈ మిగిలినటువంటి ఈ 1.5 ఏదైతే ఉందో ఇది తీసేస్తే ఇందులో దాదాపు 8% మిగిలితే, ఈ 8% ఓపెన్ కేటగిరీలోకి తెలిస్తే ఈ ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అందరూ దీనికి కాంపిటీషన్ కావచ్చు. అదనంగా 8% పోస్టులు వీళ్ళకు వస్తాయి. మరి నేను దీనికోసం ఇస్తే మరి ఏ లెక్క లేకుండా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తే ఈ లైవ్ చూస్తున్నటువంటి బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ ఇది ఓపెన్ కాంపిటీషన్ లో మీరు కళ్ళ ముందు లాస్ అవుతున్న లెక్క, ఇది 8%, కళ్ళ ముందు కోల్పోతున్న లెక్క డైరెక్ట్ గా. ఇగో ఈ లెక్కలు తేలాలని ఆ బిడ్డ ఆడ గాంధీ హాస్పిటల్లో తిండి తినకుండా బన్నాడు మన కోసం. ఎందుకు పోల్చడం లేదు మల్లన్న గారు మీ ప్రభుత్వం అంటే? ప్రభుత్వాన్ని అడుగు, నేనైతే కూలగొట్టాలని చెప్తున్నా. ఏడా తర్వాత కూల్చుదామందామా? అందాము, తక్షణమే కూల్చాలి. చూడు, తక్షణమే కూల్చాలని 92% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. అసదుద్దీన్ మల్లారెడ్డి పల్లా కాలేజీలను ఎప్పుడు కూల్చాలి? తక్షణమే కూల్చాలని 92% మంది, ఏడాది తర్వాత కూల్చాలని 8% మంది చెప్తా ఉన్నారు. అలా దోస్తులు నటరు. 8 మంది అలా దోస్తులు అయి ఉండాలి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఇక మిగతా వార్తల విషయంలో చూస్తే ఇక్కడ
బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చింది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆ రెండు పార్టీల విలీన ప్రక్రియ మొదలు కాబోతున్నదని ఆయన అన్నాడు. కవిత బెయిల్పై పొలిటికల్ హీట్ జరుగుతూ ఉంది, ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ విజయం అని చెప్పి బండి సంజయ్ గారు అంటా ఉంటే న్యాయమే గెలిచింది, సుప్రీంకోర్టు తీర్పునే తప్పు పడతారా అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. బండి వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనని అంటుండు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సుప్రీంకోర్టు తీర్పును తప్పు పడతారని కేటీఆర్ అంటా ఉండు. వీళ్ళ నాయన ఈయన హైకోర్టు ఆదేశించినా కూడా పనులు చేయలేదు వీళ్ళు. వందల సార్లు వాళ్ళు చెప్తారు ఇక నీతులు. ఇక నర్సింగ్ స్టూడెంట్ పై ఆటో డ్రైవర్ రేప్, మత్తు మందు కలిపిన నీళ్లు ఇచ్చి దారుణం, గాయాలతో ఆసుపత్రిలో బాధితురాలు, మహారాష్ట్రలో ఘోరం జరిగిపోయిందట. ఇక 21 రోజుల్లో ఫిర్యాదుల పరిష్కారం, 30 రోజుల నుంచి 21 కుదింపు గడువు కుదింపు, కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ, ఫిర్యాదుల నమోదుకు సిపిజిఆర్ ఏఎంఎస్ ప్లాట్ఫామ్, అన్ని మంత్రిత్వ శాఖలకు నోడల్ ఆఫీసర్లు. అయితే ఒక సమస్య పరిష్కరించడానికి 30 రోజుల కాల వ్యవధి ఉండే ముందుగాల, ఇప్పుడు దాన్ని 21 రోజులకే కుదించినట. 21 రోజులు కాదు, అంత ఆన్లైన్ అయిపోయిన తర్వాత తక్షణమే కావాలి. సుందిల్లా అన్నారం బ్యారేజీల లొకేషన్స్ మారినాయి, నిర్మాణ సమయంలో అన్నారం డిజైన్ చేంజ్, ఇక హై లెవెల్ కమిటీ జోక్యం వల్లే మార్పులు చేసిందట. డిజైన్లపై స్టడీ జరుగుతుండగానే నిర్మాణ పనులు మొదలు, కమిషన్ ప్రశ్నలకు ఇద్దరు ఇంజనీర్లు గందరగోళ సమాధానాలు. 5 ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన కాళేశ్వరం కమిషన్, అన్నారం సుందిల బ్యారేజీల ప్రతిపాదిత నిర్మాణ ప్రదేశాలు మారినట్టు ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు కాళేశ్వరం కమిషన్ ముందు తేల్చెప్పారు. డిపిఆర్ తర్వాత లొకేషన్లు మారినట్టు స్పష్టం చేశారు. ఇక అన్నారం బ్యారేజీ నిర్మాణ టైంలో ముందు ఖరారు చేసిన డిజైన్ను పూర్తిగా మార్చినట్టు, అసలు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించకుండానే డిజైన్లు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. హై లెవెల్ కమిటీ జోక్యం వల్లే మార్పులు జరిగాయి. అంతే, హై లెవెల్ కమిటీ వల్ల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇదే కమిటీ వీళ్ళే. సుందిల్ అన్నారం బ్యారేజీలు కట్టాల్సినదే కాకుండా లొకేషన్లే మార్చినట్టు ఏకంగా చూసుకోగట్టారు. రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వి ఏకగ్రీవం, ఆయన తరఫున ధృవీకరణ పత్రం తీసుకున్న పిసిసి వైస్ ప్రెసిడెంట్ నిరంజన్. సో ఏకగ్రీవం ఎన్నికైంది. ఇక స్టూడెంట్లపై లాఠీ చార్జ్, కోల్కతాలో హైటెన్షన్, జూనియర్ డాక్టర్ల ఘటనను నిరసిస్తూ ర్యాలీ, బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు, రాళ్లు ఇటుకలతో దాడి చేసిన స్టూడెంట్లు, టీఆర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం, ఇక గాల్లో కాల్పులు, పలువురు స్టూడెంట్ల అరెస్టు, పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ ఉద్రిక్తంగా మారిన నబన్నా అభియాన్ ర్యాలీ. సో పశ్చిమ బెంగాల్లో డాక్టర్ పైన ఇది వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతి ఏం రాసింది చూస్తే, అభిషేక్ మను సింఘ్వి ఎన్నిక ఏకగ్రీవం, తెలంగాణ నుంచి ఎంపీగా రాజ్యసభలోకి, కాంగ్రెస్ ఖాతాలో మరో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చిందంటూ రాజ్యసభలో కాంగ్రెస్ కి ఒక సీటు పెరిగింది. అయితే మొత్తం 14 స్థానాల్లో 9 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి దాదాపుగా 99 ఎంతమందో బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కవితకు బెయిల్, ఢిల్లీ మద్యం కేసులో మంజూరు చేసిన సుప్రీం తిహార్ జైలు నుంచి విడుదల, కవిత పాత్రపై ఈడీ సిబిఐల దర్యాప్తు ముగిసింది, ఈ కేసు విచారణ ఇప్పట్లో పూర్తి కాదు అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామన్న ధర్మాసనం, ఈడీ సిబిఐల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు, అప్రూవర్లను ఇష్టానుసారంగా ఎంపిక చేసుకుంటారా, ఇతరులను నిందితులుగా వదిలేస్తారా, పిఎంఎల్ఏ సెక్షన్ 45(1) ఒకటి విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు పూర్తిగా తప్పుదోవ పట్టించింది, మహిళలకు ఇచ్చే మినహాయింపు ఉన్నత విద్యావంతురాలైతే వర్తించదా, ఆ తీర్పు అమలైతే ఇక చదువుకున్న వారికి బెయిల్ దొరకదు, ఆ తీర్పును కొట్టేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు నిన్న కొట్టేసింది. ఇక 5 నెలలకు పైగా తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవితకు విముక్తి లభించింది, ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ అవినీతి కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది, నిందితుల్లో ఇష్టానుసారంగా కొందరిని ఎంపిక చేసుకుని అప్రూవర్లుగా మార్చుకోవటం ఏమిటని ప్రశ్నించింది. అలాగే మనీ లాండరింగ్ నిరోధక చట్టం విషయంలో కూడా కొంత కామెంట్ చేసింది సుప్రీంకోర్టు. ఇక ఇక్కడ బిడ్డా ఎట్లున్నావు కుమార్తెకు ఫోన్ లో కేసీఆర్ పలకరింపు, నేడు హైదరాబాద్ రానున్న కవిత కేసీఆర్ ఫోన్ చేసిందట, బిడ్డా ఎట్లున్నావు అని అడిగిందట, మాకు టైం వస్తుంది వడ్డీతో సహా చెల్లిస్తాం కవిత. కాంగ్రెస్ బీఆర్ఎస్ నిన్న కవిత గారు బయటికి వెళ్ళంగానే మీరు ఆ విజువల్ చూడొచ్చు, జైలు నుంచి బయటకు వచ్చే విజువల్స్ ఉన్నాయి మన దగ్గర. బయటికి వెళ్ళగానే కవిత గారు, కవిత వెళ్ళే టైంకి హరీష్ రావు, కేటీఆర్ ఇట్లా పక్కకు ముఖం పెట్టుకోరు, ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేయరు. ఆమె వచ్చి చక్కగా తన కొడుకును పట్టుకుంది, ఓకే, ఎందుకు వెళ్ళారా అనేటువంటి ఫేస్ కనిపించింది వాళ్ళకు. అప్పుడు కూడా పోతప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉన్నారని అట్లా విజువల్స్ వచ్చినాయి. మీరు ఆ విజువల్ బాగా అబ్జర్వ్ చేయండి. బయటికి వెళ్ళంగానే ఆ కంచెకాడ
నాలా కబ్జా చేసి కట్టారు. జన్వాడ ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ హయాంలోనే అధికారుల నివేదిక. బుల్కాపూర్ నాలాపైనే ప్రధాన గేటు, బఫర్ జోన్ లో ప్రహరీ గోడ, 13 గుంటలు. నివేదికను తొక్కిపెట్టిన నాటి ప్రభుత్వం ఫామ్ హౌస్ పరిశీలనకు హైడ్రా అధికారులు. కబ్జాలో ఉన్న విద్యా సంస్థలకు టైం ఇస్తాం, ఆలోగా యాజమాన్యాలే ఆక్రమణలను తొలగించాలి, లేని పక్షంలో సెలవుల్లో మేము చర్యలు తీసుకుంటాం. ఇంకా సెలవులు ఎందుకు ఇస్తారా? కొత్త కోచింగ్ అని పెడతారు ఇంకోటి. పేదల ఇల్లు, చిన్న గృహాలను కూల్చబోం రంగనాథ్. హైడ్రా ముందుకు వేల సంఖ్యలో ఫిర్యాదులు. ఫాక్ సాగర్ ను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్ బుల్కాపూర్ నాలాను ఆక్రమించి జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించారన్న ఆరోపణలో వాస్తవం ఉన్నట్లు వెల్లడైంది. అది సాక్షాత్ బీఆర్ఎస్ హయాంలోనే తెలిసింది. కేటీఆర్ వినియోగిస్తున్న ఈ ఫామ్ హౌస్ కు వెళ్లే ప్రధాన రహదారి గేటును బుల్కాపూర్ నాలాపైనే నిర్మించారని తేలింది. దీనిపై అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతోనే అధికారులు సంయుక్త సర్వే జరిపి 2020 జూన్ 20వ తేదీన ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఫామ్ హౌస్ ను ఆనుకొని ఉన్న బుల్కాపూర్ నాలా కబ్జా గురైనట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కురిసే వాన నీరు బుల్కాపూర్ నాలా ద్వారా ఉస్మాన్ సాగర్ లోకి వెళ్తుంది. ఈ నాలా గతంలో 18 నుంచి 20 మీటర్ల వెడల్పుతో ఉండేది. కబ్జాల కారణంగా క్రమేణా కుచించుకుపోయిందని అధికారుల నివేదికలో పేర్కొన్నారు. అలాగే ఈ నాలకు 2 వైపులా 9 మీటర్ల చొప్పున బఫర్ జోన్ ఉంటుందని, ఈ లెక్కలు చూస్తే ఫామ్ హౌస్ లోపల సుమారు 13 గుంటల స్థలం బఫర్ జోన్ లోనే ఉందని పేర్కొన్నారు. ఫామ్ హౌస్ లో ప్రహరీ గోడను నాలాతో పాటు బఫర్ జోన్ లో నిర్మించారని నివేదికలో స్పష్టం చేశారు. ఇదో ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ జనవాడ. ఇక 17 నుంచి ప్రజాపాలన, రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల ఎజెండా. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ. హెల్త్ కార్డు ద్వారానే ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ వెల్లడి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, రాష్ట్ర వ్యాప్తంగా నివారణ చర్యలు చేపట్టండి. ఉదాసీనంగా వ్యవహరించే వారిపై సస్పెన్షన్. గోషామయాల్లో ఉస్మానియా నూతన ఆసుపత్రి, 32 ఎకరాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలు. 50 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకుని డిజైన్లు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనాన్ని పరిరక్షిద్దాం. 7 ఏళ్లలో 15 కొత్త నర్సింగ్ కాలేజీ భవనాలు. 22 జిల్లాల్లో మహిళా సంఘాలకు స్పీడ్ పనులపై సమీక్షలో సీఎం రేవంత్ నిర్ణయాలు చేశారు. ఆపరేషన్ మూసి 12,000 కుటుంబాల తరలింపు. సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం నిరాశ్రయులకు పక్కా ఇల్లు. తరలించే వేళ, తరలింపు వేళ ప్రత్యేక ఆర్థిక సాయం, పట్టా భూములు ఉన్న వారికి పరిహారం, ఇక టీడీఆర్ బాండ్లు, ఉపాధి అవకాశాలు. ఇప్పటికే పూర్తయిన ఇంటింటి సర్వే, నిధుల కోసం రుణం, తర్వాత ఎన్నికల నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తారు. 12,000 కుటుంబాలు తరలిస్తా ఉన్నారట. ఇక కలరాకు ఓరల్ టీకా హిల్కాల్ పేరుతో విడుదల. 14 రోజుల వ్యవధిలో 2 సార్లు తీసుకుంటే సరిపోతుందట కలరాకి. 20 కోట్ల టీకాల ఉత్పాదక సామర్థ్యం భారత్ బయోటెక్, ఈసి కృష్ణ వెల్లడి. ఈ భారత్ బయోటెక్ అన్ని దొంగ కంపెనీలే ఉన్నాయి. మాఫీ ప్రక్రియ మధ్యలో ఉంది. వారం పనికే రాదని చెప్పిరు. అవి పనికిరాని మందులు కరోనాలో మీరు వేసుకుని అన్ని వస్తాయని చెప్పారు, తేల్చారు. మాఫీ ప్రక్రియ మధ్యలో ఉంది. వారం 10 రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి. రేషన్ కార్డు లేని రైతులకు గుర్తిస్తాం. అయితే మరో 18,000 కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఫ్లాట్ల విలువ 15 నుంచి 30% పెంపు. సాగు భూములు ఫ్లాట్ల విలువ 100% పెంచే యోచన. రాష్ట్ర వ్యాప్తంగా విలువల పెంపు ఖాయం. ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అమల్లోకి ఏటా శాస్త్రీయంగా పెంచాలని నిర్ణయం. 2023-24 రిజిస్ట్రేషన్ శాఖ రాబడిలో ఫ్లాట్ల నుంచే 5,115 కోట్లు మొత్తం ఆదాయంలో 35.1%. ఆ తర్వాత స్థలాల నుంచి 22% వసూలైంది. ఇక కంటి గుండా మెదడుకు సర్జరీ అట, కంట్లకేని మెదడుకు సర్జరీ చేస్తారట. ఎండోస్కోపిక్ లాటరల్ ట్రాన్స్ ఆర్బిటల్ అట విధానంలో మెదడులో కణితి తొలగింపట. ఏఐజీ న్యూరో సర్జరీ వైద్యుల ఘనత. కంటి గుండా మెదడుకు సర్జరీ చేస్తున్నారు. డెంగీ కట్టడికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశం. తెలంగాణలో రోజు రోజుకు సీజనల్ వ్యాధులు పెరుగుతుండడం, ముఖ్యంగా డెంగీ తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాని కట్టడిపై రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రజారోగ్య సంచాలకుడి ఆధ్వర్యంలో పనిచేస్తుందని నిర్దేశించారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై మంత్రి దామోదర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఇక రాష్ట్రాన్ని వణికిస్తున్న విష జ్వరాలు. వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలో 2 మృతి. మహబూబ్నగర్ జిల్లాలో అతిసారతో ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు. ఇక శిశువిహార కేంద్రంలో కలెక్టర్ కుమార్తె. కుమరంపిన్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఆదర్శం. శిశువిహార కేంద్రంలో కలెక్టర్ కుమార్తె చేర్పించండి అట్లా, అందులో ఏర్చిండట. శిశువిహార్ కేంద్రంలో కూతురిని చేర్పించిన అనంతరం కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. అసలు జగన్ అండతో సజ్జన్ బచ్గా. ముంబైలో సజ్జన్ జిందాల్పై నటి రేప్ కేసు. ఆమెను దారికి తెచ్చుకునేందుకు ఏపీలో కేసు. కౌంటర్ కేసు వ్యూహంలో సజ్జల పాత్ర. ఆగమేఘాల మీద ముంబై వెళ్లి నటి అరెస్టు. తల్లిదండ్రులను అరెస్ట్ చేసి చిత్రహింసలు. రాజీకి అంగీకరించాకే ఆమె బెయిల్పై విడుదలైందట. ఇక అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా. నటి రేవతి సంపత్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్ధికి స్వలాభం కోసం మీడియా ఆజ్యం పోస్తోందని చెప్పి సురేష్ గోపి. విద్యార్థుల ర్యాలీతో రణరంగంలో కోల్కతా.
మమతా రాజీనామాకు డిమాండ్, వేలాదిగా పోలీసుల మోహరింపు, గాల్లోకి కాల్పులు, లాఠీ చార్జ్. నేడు బెంగాల్ బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది. ఇక పాత కార్లు తుక్కుకిస్తే కొత్త వాటిపై కిక్కు. పాత వాహనాలు స్క్రాప్ సర్టిఫికేట్ తీసుకెళ్తే కొత్త వాహనాలు ఎక్స్ షోరూమ్ ధరపై డిస్కౌంట్. ప్రయాణికుల వాహనంపై 1.5 లేదా 20 వేల వరకు తగ్గింపట. వాణిజ్య వాహనాలపై 3% వరకు తగ్గింపు. కేంద్ర మంత్రి గడ్కర్తో భేటీలో కంపెనీలు అంగీకారం తెలియజేసినట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక శనార్థి తెలంగాణలో కూడా వార్తలు ఉన్నాయి. శనార్థి తెలంగాణ వార్తల్ని ఒకసారి చూస్తే, కవితకు బెయిల్, ఢిల్లీ స్కామ్ కేసులో సుప్రీం మంజూరు చేసిందంటూ వార్తలతో పాటు మిగతా వార్తలు కూడా ఉన్నాయి. ఒకసారి ఇక శ్యామ్ మిగతా వాళ్ళు కూడా ఇది అందిస్తారు.